తెలంగాణ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు నిద్రపట్టనటువంటి దుస్థితిలో నిన్న సభలో ముఖ్య అతిథిగా విచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమని ఘనంగా చెప్పుకున్నటువంటి తండ్రి కొడుకులు వీళ్ళకే ఉద్యమ నేపథ్యం ఉందని ఇంకెవరూ పాపం ఈ దేశంలో ఉద్యమాలు చేయలేదని తెలంగాణ ప్రజలను అడుగడుగున మోసం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అమిత్ షా గారు మీరు ఇచ్చిన హామీలు ఏం చేసిండో తెలంగాణ ప్రజలు మోసం చేసిండని ప్రశ్నిస్తే నీళ్ళు నిధులు నియమకాల మీద అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా అటకెక్కించి నీళ్ళను ఆంధ్ర ప్రాంతానికి అమ్ముకొని నీళ్ళను ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతం నాయకులకు తాకట్టు పెట్టి ప్రజల లోపల ముఖం చెల్లలేక వేల కోట్ల ఉన్నటువంటి ప్రాజెక్టులను రీడిజైన్ల పేర్ల మీద లక్షల కోట్ల అంచనాలు పెంచి అడ్డగోలు తెలంగాణను అప్పుల్లో ముంచి అప్పులు తెచ్చుకొని ఇలా జేబులు నింపుకొని కుటుంబం అంతా బంగారు కుటుంబం అయిపోయినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ రోజు కంప్లీట్ గా మతి చెలించిపోయింది। వాళ్ళకి అసలు ఎంత ఉక్రోషం అంటే వాళ్ళ భాషను చూస్తే ఇంత ముందు కేసీఆర్ మాట్లాడేటోళ్ళు ఇప్పుడు పాపం తండ్రి కొడుకును వదిలిండ్రు మొత్తం తెలంగాణ రాష్ట్రం మీదకి ఆయన పాపం అలసిపోయిండు ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో ఇక నన్ను ఎట్లా ప్రజలు నమ్ముతలేరు నా కొడుకును నన్ను నమ్ముతారేమో అని రోడ్ల మీదకి ఎడిస్తే ఈ రోడ్ల మీదకి ఎక్కినటువంటి పిచ్చి కుక్క ఒక పిచ్చి కుక్క కరిచినట్టు ఆయన భాష తీరు చూస్తుంటే ఒక చదువుకున్నటువంటి వాడేనా ఈయననైనా అమెరికాలో ఉద్యోగం చేసొచ్చుండు బతుకుదెరువు కోసం అమెరికా ఉద్యోగం పోయొచ్చుండు పాపం మర్చిపోయినట్టున్నాడు తెలంగాణ ఉద్యమంలో బతుకుదెరువుని చూసుకుంటూ అమెరికా ఉద్యోగం చేసి అయ్యా తెలంగాణ ఉద్యమం అంటే ఉరికొచ్చింది మా కుర్చీలేరన్న మంది గుంజుకుంటారేమని ఉరికొచ్చిన ఈళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు పెట్టుకొని తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా దాని గురించి మాట్లాడండి అయ్యా మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి అయ్యా మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అయ్యా మీరు అని ప్రశ్నిస్తే ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల మీద స్పందన చూసి ఓర్వలేక నిన్న ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు ప్రజలు వచ్చినటువంటి లక్షలాది జనాన్ని చూసి తట్టుకోలేక గుండెలు అలసిపోయినాయి పాపం వీళ్ళకు గుండెలు అలసిపోయి రాత్రంతా నిద్రపట్టలే ఎప్పుడు మీడియా ముందుకు పోవాలి ఎప్పుడు తిట్టాలి బీజేపీని ఎప్పుడు అమిత్ షాని తిట్టాలి ఎప్పుడు నరేంద్ర మోదీని తిట్టాలి మేము ఎప్పుడు గొప్పలం అయిపోవాలంటే మీకెవరు పట్టా సర్టిఫికెట్లు ఇస్తారే డిగ్రీలో మీకెవరు మీ తిట్ల పురాణానికి మీకెవరైనా పిహెచ్డీ చేయాలనుకుంటే మీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఒక డిగ్రీ ప్రవేశపెట్టి ఒక డాక్టరేట్ ప్రవేశపెట్టి ఆ డాక్టరేట్ మిమ్మల్ని మీరు పరిణతి చేసుకోండి మీ తిట్లపురానికి ఒక డిగ్రీ ఒక డాక్టరేట్ మీకు మీరు ఇచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టండి మీ తిట్లపురానికి మీకు వచ్చింది ఏంటంటే తిట్లనిక మాత్రం తప్పితే మీకు ప్రజలకు మేలు చేయాలని కానీ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆవేదన కానీ మీకేదో అర్థం చేసినటువంటి పరిస్థితిలో మీరు లేరు। అధికార అహంకారంతోన ధన అహంకారంతోన విర్ర వీగుతూ ఉన్నారు మీరు మీ మాట చూస్తుంటే మీ అధికార అహంకారము పూర్తి నశానికి చేరింది మీ నశానికి। ఏం భాష మాట్లాడుతున్నావయ్యా నువ్వు కేటీఆర్ ఏం భాష మాట్లాడుతున్నావు ఒక దేశ ప్రజాని పట్టుకొని ఒక భాష నువ్వు మాట్లాడేటటువంటి భాష నాది సిగ్గు అనేది నీకుండాలయ్యా సిగ్గు నీకు సంస్కారం చెప్పిన తల్లిదండ్రులు సిగ్గుపడాలి నిన్ను చూసి
మీ అయ్యగారి మీద సంస్కారం చూసి మీ తాతట మీ తాత మీ నాయనమ్మ ఏడుందరో వాళ్ళు సిగ్గుపడారు మిమ్మల్ని చూసి మీ భాషను చూసి ఏం భాష మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడేది ఉంటే సరిగ్గా జవాబు చెప్పు నిన్న అమిషా గారు ప్రశ్నించిన ప్రతి మాటకు నువ్వేం చేశావో తెలంగాణ ప్రజలకు ఆ జవాబు చెప్పు అరే ఓట్లు వేయించినదేమో నీవు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చినటువంటి నీవు సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నా ప్రతిసారి నిధులు ఇస్తలేదు నిధులు ఇస్తలేదంటే నువ్వు స్పెషలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఎట్లా ఇస్తుందో తెలంగాణకు అట్లే ఇస్తుంది తెలంగాణకు అంతకంటే ఎక్కువ ఇచ్చింది తెలంగాణ కొత్త రాష్ట్రం అని అంతకంటే పెద్ద ఎత్తున సహకారం చేసింది మీ అయ్య మాట్లాడిన మాటలు రికార్డు తీసుకొని చూసుకో నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చొని ఏం మాట్లాడినా మీ గజ్వేల్కి వచ్చినప్పుడు హోష్ లేదా మీకు మీకు హోష్ ఎక్కడ ఉడాయించిపోయింది నిన్న తుక్కు కూడా సభ చూసి మీ హోష్ ఉడాయించిపోయింది ప్రజా సంగ్రామ యాత్రకు భారతీయ జనతా పార్టీకి పెద్దల్లో ప్రవేశ స్పందన చూసి మీ హోష్ ఉడాయించింది మాట్లాడితే ఎదురుదాడి మాట్లాడితే తిట్ల పురాణం ఇదా మీ సంస్కారం తెలంగాణ ప్రజల మీ యొక్క పురాణానికి తెలంగాణ ఉద్యమంలో మీ అయ్య మాట్లాడిన భాషకు జేజేలు కొట్టిండొచ్చు అదే భాష మాట్లాడుకుంటా మీ అయ్య నిర్గమన ఊర్లో నీయాల ఊర్లలోకి రమ్మను ఊర్లలో రమ్మను మీ అయ్యని తిప్పి తిప్పి మలిపి మలిపి ఎండబెట్టి రాళ్ళతో కొట్టి పంపినటువంటి కాలాలు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి మీరు అధికారం ఉందని పోలీసుల బలాన్ని చూసుకొని నిండా పోలీసులను పెట్టుకొని కార్యక్రమాలు చేసేస్తా కానీ మీ గొప్పదనం ఏ పోలీసు లేకుండా మీ దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మీరు నిజంగా తెలంగాణ ప్రజలకు పని చేసి ఉంటే తెలంగాణ ప్రజలకు హామీలు నెరవేర్చుంటే రండి రండి ఎవరిది ఎవరు లేకుండా గ్రామాలకు రండి మీరు ఎవరు లేకుండా మీ గ్రామాలకు వచ్చి మీరు ఏం చేసిండ్రో ప్రజలకు చెప్పండి ఏడ రెండు బెడ్రూమ్లు కట్టినవో చెప్పు ఏడ నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చినవో చెప్పు ఎక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినవో చెప్పు ఏడ ఏడ బీద ప్రజలకు రుణమాఫీ చేసినవో చెప్పు రైతన్నలకి ఏ గ్రామాలకు మూడు ఎకరాల భూమి పంచిన దళితులకు చెప్పు ఏడ గొర్రెలు పంచినవో చెప్పు ఏడ బర్రెలు పంచినవో చెప్పు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు దబాయించి మీరు అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు ఏం మాట్లాడినా చెల్తుంది అనుకుంటున్నారా అధికారంలో ఉంది కదా అని చెప్పి మీ అహంకారంతోనా ఏది మాట్లాడినా నిజమైందని మీరు అనుకుంటున్నారా నిన్న నిన్న ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో అమిత్ షా గారు మాట్లాడిన ప్రతి మాట నూటికి 200% నిజం మాట్లాడిండు అమిత్ షా గారు నువ్వు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా నూటికి 200% అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు నీవు మీ అయ్య మీ కుటుంబ సభ్యులు ఇంకా మీరు ఏం చేస్తారు పాపం మీరు చెప్పినట్ల మీ మంత్రులు చెప్పాలి ఎమ్మెల్యేలు చెప్పాలి లేకుంటే రేపు పొద్దున టికెట్లు కట్టు వాళ్ళకు వచ్చే ఖజానా కట్టు ఈరోజు వాళ్ళ నువ్వు బ్రతుకుదెరువుల గురించి మాట్లాడతావా నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడతావా అసలు కాలికిన దుమ్ముకైనా నువ్వు సరిపోతావాయా ఆయన కాలి దుమ్ముకైనా నువ్వు సరిపోతావా ఒక అవినీతి సామ్రాట్ మీ కుటుంబం మీ కుటుంబం ఒక అవినీతి కుటుంబం దేశంలోనే ఇటువంటి అవినీతి కుటుంబం ఏ రాజకీయ కుటుంబం అధికారంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాజకీయ రాజకీయ పరంగా ముఖ్యమంత్రులు ఉండొచ్చు ఎంతోమంది రాజ్యాలు వెళ్ళిండొచ్చు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయిండొచ్చు కానీ దేశంలో మీలాంటి అవినీతి చేసినటువంటి ముఖ్యమంత్రి కానీ మీలాంటి కుటుంబం కానీ ఎక్కడ లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా నోరు కంట్రోల్ చేసుకోండి అధికారం శాశ్వతం కాదు మిస్టర్ కేటీఆర్ అధికారం శాశ్వతం కాదు అధికారం చూసి విర్రవీగిపోకు మాట్లాడితే నోటీసులు అంటావు సిగ్గుందా మాట మాట్లాడినటువంటి నీకు నోటీసుల గురించి మాట్లాడడానికి అమిత్ షా గారి గురించి కామెంట్లు చేస్తావు ఈ దేశ ప్రధాని గురించి కామెంట్లు చేస్తారు మీ స్థాయి ఎంత మీ స్తోమత ఎంత మీ బతుకెంత మీ అయ్య బతుకు మర్చిపోయినవా పాస్పోర్ట్లో బ్రోకర్ అయిన సంగతి మర్చిపోయిందిరా మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారా మీరు మీరట పాపం ఎందుకడికేదో పెద్ద 100 ఎకరాలు ఉన్నాయట వీళ్ళట భూస్వాములట చెప్పని ఇంకా సిద్ధున్నారు కదా పాస్పోర్టు బ్రోకర్ అని చెప్పి మొత్తం కరీంనగర్ జిల్లాకంతా తెలిసినటువంటి సంగతిని నువ్వు మళ్ళీ కథ మార్చి చెప్తే ఎట్లయితే బాబు దేనికైనా ఒక సంస్కారం ఉండాలి ఛాయమంటాడు దేశాన్ని అమ్ముతాడని మాట్లాడతావా అంటే అవమానిస్తున్నావా నువ్వు ఈ దేశ ప్రధాని ఒక ఛాయ వాళ్ళగా బతికినటువంటి ఒక ఘనమైనటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి దేశంలో ఎంత అనేక రకాలుగా స్వయం సేవకులు పనిచేసి సేవలు అందించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా
మూడు సార్లు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ దేశానికి రెండోసారి ప్రధానిగా ప్రజలు ఎన్నుకుంటే ఆయన గురించి మాట్లాడతావా? మీరెంత, మీ స్థాయి ఎంత, నీవెంత, నీ అయ్య బతికెంత? మీరా ఈ భాష మాట్లాడేది? అంటే మీరు తెలంగాణ ప్రజలకు భాష నేర్పిస్తున్నారా? మీరు భాష మీకు ఒక్కరికి వచ్చి అనుకుంటున్నారా? మీరు ఎవరైనా ఏమైనా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ మీకు మాత్రమే ఉందా? మాట్లాడే స్వేచ్ఛ, తిట్టే స్వేచ్ఛ మీకు మాత్రమే ఉందా? ఈరోజు కృష్ణా జలాల గురించి మాట్లాడుతాం. కృష్ణా జలాలు మీ అయ్యన అడగకూడదు అనే పోయి 2015లో మొట్టమొదటి సమావేశం జరిగినప్పుడు నీటి పంపకాల పైన మరి మీ నాయన పోయి ఏం ఒప్పుకొచ్చుకున్నాడు అడిగినామా ఒకసారైనా? మీ నాయన పోయి ఒప్పుకొచ్చుండి 299 టీఎంసీలకు మీ నాయన ఒప్పుకొచ్చుకోండి. తెలంగాణకు 575 టీఎంసీలు మనకు రావాల్సి ఉంటే మీ నాయన ఒప్పుకొచ్చుకున్నాడు అయ్యా మహానుభావా? మీ నాయన్ని అడుగు, 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకొచ్చుకున్నాడు నాయన అని మీ నాయన్ని అడుగు. మమ్మల్ని కాదు ప్రశ్నించాల్సింది నువ్వు. 575 టీఎంసీలు ఎందుకు రాలేదనేది మీ నాయన్ని అడుగు. కోర్టులో కేసులేసి 5 ఏళ్ల కిందట కనుక కోర్టులో కేసు వేయకుండా ఉంటే 5 ఏళ్ల కిందట మనకు నీళ్ళు వచ్చేవి, ఇక్కడ ప్రాజెక్టులు అయ్యేవి. మీకు మీకు నీళ్ళు అవసరం లేదు, ప్రాజెక్టులు అవసరం లేదు, కేవలం ప్రాజెక్టుల పేర్ల మీద అప్పులు తెచ్చుకోవాలి, అప్పులు మీ జేబులు నింపుకోవాలి, దోచుకోవాలి. తప్పితే తెలంగాణ ప్రజలకు ప్రాజెక్టులు కాదు మీరు కట్టాలనుకున్నది. తెలంగాణ ప్రజలకు గోరీలు కట్టించి మీరు మీరు గడీలు కట్టుకోవాలని చెప్పి ఈరోజు మీ యొక్క కుటుంబం ఈరోజు పెద్ద ఎత్తున పడినటువంటి పన్నాగంలో తెలంగాణ ప్రజలు ఆవేదనతో ఈరోజు కుళ్ళిపోతుంటే, వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతుంటే, యువత మొత్తం ఈరోజు భవిష్యత్తు లేక భవిష్యత్తు అంధకారం అయిపోయి ఈరోజు ఏం తోయాలి ఏం చేయాలో తోచని దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాటి గురించి మాట్లాడకుండా ఎన్నికలు వచ్చినప్పుడే మీకు హామీలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు వచ్చే ముందు మీకు హామీలు గుర్తుకొస్తాయి. నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ పోయి? 2 బెడ్రూమ్ల మాట చెప్పి నిజం కదా? నువ్వు ఇచ్చినావా 2 బెడ్రూమ్ల ఇల్లు ఏడానన్నా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చినది నిజం కదా? నువ్వు కట్టినావా ఎక్కడైనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాల ఇల్లు కట్టినావా? ఈరోజు ఏది అబద్ధం చెప్పు నువ్వు. పెట్రోల్ మీద ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నావు, పెట్రోల్ మీద వాటా గురించి మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2014 నుంచి 2022 దాకా ఎంత చేస్తుంది చెప్తాను నేను ఇప్పుడే. 2014 నుంచి 2022 దాకా లెక్కేసుకుంటే దాదాపు 69,000 కోట్లు ట్యాక్స్ రూపకంగా తీసుకున్నాను పెట్రోల్ డీజిల్ పైన. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల మీద వసూలు చేసినటువంటి ట్యాక్స్ దాదాపు 69,000 కోట్లు. దాని గురించి చెప్పావు ఎందుకు? ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందని అన్ని రాష్ట్రాలు 10 రూపాయల వరకు తగ్గించుకుంటే నువ్వు ఒక పైసా తగ్గియలే. నువ్వు ఒక పైసా తగ్గియకుండా కేంద్రం మీద మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా నీకు? కేంద్రం మీద మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా నీకు? ఎన్ని అభాండాలు వేస్తారు, ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు, ఎన్ని మోసాలు చేస్తారు? తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నారనుకుంటున్నారా? మీ అబద్ధాలను ఇంకా విశ్వసిస్తారనుకుంటున్నారా? ప్రజల విశ్వాసాన్ని మీరు కోల్పోయిండు మిస్టర్ కేటీఆర్. నువ్వు బుర్రా 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 వేసుకొని బండ్లు వేసుకొని మీ అయ్యా ప్లేస్లని ఒక బిన్ అంటే ఒక షారా ముఖ్యమంత్రిగా నేను తిరిగేస్తే గొప్ప అని అయిపోయినాను అనుకోకు. దమ్ముంటే మీ అయ్యని రేపు నిన్ను ముఖ్యమంత్రిని చేయమని, దమ్ముంటే మీ అయ్యని రేపు నిన్ను ముఖ్యమంత్రిని చేయమని, అప్పుడు నువ్వు తిరుగు ముఖ్యమంత్రి లాగా. నీకు నిన్ను ముఖ్యమంత్రిని చేసే దమ్ము మీ అయ్యకున్నదా? చెయ్యమని అయ్యా బాబు, జల్దీ చేయమను. వచ్చేసారి ఎట్లా మీరు అధికారంలోకి రారు? మీ కళలు నిజం కావు. పాపం కొడుకుని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలి, కళ కళగానే మిగిలిపోతుంది. జల్దీ చేసుకోమని చెప్పు. రోజు పాపం మీ ఇంట్లో పోరు కూడా మస్తు పోరున్నది. ఎంబడే నేను షాడో ముఖ్యమంత్రికి ఎందుకయ్యా? ముఖ్యమంత్రిని చేసేమని నేను ఎంబడే? మళ్ళీ ఎన్నికల్లో మీరుండరని చెప్పి ఒక భ్రమల్లో ఉన్నారు. మీరు భ్రమలో తేలియాడుతుంది. అధికారం ఉన్నప్పుడు భ్రమ అట్లే ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు ఆ భ్రమ అహంకారం అనేది అట్లే ఉంటుంది. మీకున్నటువంటి అహంకారాన్ని చూస్తే మీరు ఆ భ్రమంలో లేకుండా ఇంకే భ్రమంలో ఉన్నారు. మీరు పోలీసు వ్యవస్థను నమ్ముకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థను నమ్ముకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేస్తూ ఉన్నారు.
ఈరోజు పోలీస్ వ్యవస్థనే మిమ్మల్ని కాపాడుతదని, పోలీస్ వ్యవస్థనే మిమ్మల్ని గెలిపిస్తదని, పోలీస్ల జులుంతోని అధికారంలోకి వస్తామంటటువంటి అహంకారంతోనే ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు దమ్ము ఉంటే, నీకు దమ్ము ఉంటే పోలీసులు లేకుండా తిరుగు గ్రామాలలో, పోలీసులు లేకుండా తిరుగు. ముఖ్యమంత్రికి పెట్టినటువంటి ప్రోటోకాల్ పెట్టుకొని, ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి మొత్తం ప్రోటోకాల్లో మొత్తం సిబ్బందినంతా, పోలీస్ సిబ్బందినంతా పెట్టుకొని ఈరోజు గ్రామాలు నియోజకవర్గాలు తిరుక్కుంటా పెద్ద ఏదో చేసేసినట్టు తెలంగాణకు. ఏం చేసిందయ్యా మీరు? మీరు చేస్తున్నది ఒకటే తిట్ల పురాణం. మీరు చేస్తున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పైసా నిన్న అమిత్ షా గారు చెప్పినటువంటి ప్రతి మాట అది వాస్తవం. జీర్ణించుకోలేవు ఎందుకయ్యా బాబు? నువ్వు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు వాస్తవాలు చెప్తే? వాస్తవాలను జీర్ణించుకోవడం నేర్చుకోండి. అహంకారం పనికిరాదు. ఎంత అయ్యా నువ్వు? భారతదేశం మొత్తంలో ఎంత అయ్యా నీ? మన రాష్ట్రం జనాభా ఎంత? మన రాష్ట్ర జనాభా 4 కోట్ల కంటే తక్కువనే. 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో నరేంద్ర మోదీ గారిని ఆదరించి రెండోసారి ప్రధానమంత్రికి ఎన్నుకుంటే నీవు అడ్డగొచ్చినట్ట, నోటుకొచ్చినట్ట మాట్లాడతావా? ప్రపంచ దేశాలని నరేంద్ర మోదీ గారిని మెచ్చుకుంటుంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా ప్రధానమంత్రి గురించి అవాకులు చవాకులు మాట్లాడడానికి? ఇదేనా మీ రాజకీయం? ఇదేనా మీ సంస్కారం? నిధులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. అయ్యా మీరేమో హామీలు ఇస్తారు, ఆ హామీలు నెరవేర్చేది కేంద్ర ప్రభుత్వమా? నువ్వు 350 సంవత్సరాలు అయిపోయింది, 57 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తాను, ఇప్పటిదాకా పింఛన్ ఇవ్వలే, ఆ పింఛన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తారా బాబు? హామీ ఇచ్చేది నువ్వు, ఎందుకు ఇలా ఇంతవరకు ఎందుకు ఇస్తావు ఇప్పటిదాకా? రేపు ఎలక్షన్లు వచ్చేటట్టు ఇస్తావు, పంచుతావు, రేపు ఎలక్షన్ ముందర పింఛన్ ఇస్తావు, 350 పింఛన్ కలిపేస్తావా చెప్పు? మొత్తం 5 ఏళ్ళ పింఛన్ కలిపాయి, మరి 5 ఏళ్ల నుంచి రావాల్సిన పింఛన్ డబ్బులన్నీ కలిపాయి. డబ్బు ఎట్లా నీది కాదు, ప్రజల సొమ్ము. నీ ఇంటికెళ్ళే నువ్వు వేసేది లేదు, మొత్తం ప్రజాధనం. నీవేమో నీ ఫామ్ హౌస్లకి వెళ్ళి ఇచ్చినట్టు, నీవేమో నీ తెలంగాణ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు. కేసీఆర్ ఇస్తున్నాడు, కేసీ ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాడు? కేసీఆర్ ఆయన అబ్బ జాగిరా, తాత జాగిరా? ఎడికెళ్ళి ఇస్తున్నాడు కేసీఆర్? ఎడికెళ్ళి ఇస్తున్నాడు కేసీఆర్? మిస్టర్ కేటీఆర్ నువ్వు తిరిగే బండ్ల, నువ్వు తిరిగే బండ్లు ప్రజాధనంతో తిరుగుతున్నాయి. నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఎంజాయ్మెంట్ ప్రజాధనంతో చేస్తున్నది కేసీఆర్ సొమ్మాది. ప్రతి ఒక్కటి కూడా మీరు అనుభవించే ప్రతి ప్రోటోకాల్ ప్రతి ప్రజాధనంతో అనుభవిస్తున్నటువంటిది. ఎవరిని ప్రజలను అవలగారం చేస్తాను అనుకుంటున్నాను? ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నాము? అందరినీ ఫూల్సింగ్ చేస్తాను అనుకుంటున్నాను? ప్రజలంతా ఎంతైనా మేము మోసం చేస్తామని అనుకుంటున్నాను?